ఈ సమస్య మొదలైనప్పుడు మా జిల్లా ప్రాంతం పక్కనే ఉన్న నివసించిన పూజ్యులు వీరబ్రహ్మ గారు 300 సంవత్సరాల కిందట ఇక్కడ నివసించారు. వారు చెప్పింది తూచా తప్పకుండా ఎన్నో కార్యక్రమాలు జరగటం జరిగింది ఈ భూప్రపంచంలో. అలాంటివి ఎన్నో చెప్పారు. నీటి నుంచి పవర్ వస్తుందన్నారు, గాలి నుంచి పవర్ వస్తుందన్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన చెప్పినవంతా జరుగుతూ వచ్చాయి. అది ముఖ్యంగా ఆయన చెప్పింది ఈ కరోనా అనేది ఆ శబ్దం వచ్చే విధంగా మనకి ఈశాన్య ప్రాంతం దేశంలో, మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి జబ్బు వస్తుంది మొదలై ప్రపంచాన్ని 2/3 వరల్డ్ని ఈ జబ్బు క్యాప్చర్ చేసి చాలా లక్షలాది మంది చావుకు కారణమవుతుందనే విధానంలో ఆయన చెప్పటం మీరంతా చూసే ఉంటారు. కథలు కథలుగా సోషల్ మీడియాలో రావటం కూడా జరిగింది. ఇదే నేను అందరికన్నా ముందుగా ఫిబ్రవరిలో ఎండ్లో నేను మీడియాకు చెప్పడం జరిగింది. కానీ మీడియా వాళ్ళు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఆ సమయాన. మరి అలాగే మరి ఇప్పుడు చూస్తే మీరు చూస్తున్నారు 2/3 వరల్డ్కు కన్నా ఎక్కువ ఇది క్యాప్చర్ చేసింది జబ్బు. ఇక మా వరకు ఏం చేసామంటే స్టాండింగ్ కమిటీ చైర్మన్ నేను, నేషనల్ హైవే, షిప్పింగ్, సివిల్ ఏషను, టూరిజం, కల్చరు, రైల్వే సేఫ్టీ, ఈ 6 దాంట్లో పోర్ట్ఫోలియోస్కు పెద్ద కమిటీకి చైర్మన్గా నేను ఉన్నాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీగా. మేము ముఖ్యంగా ఈ రైల్వేలో ప్రయాణికులు నిలిపివేయటంలో కానీ లేకపోతే ప్రయాణికులు వచ్చే వాళ్ళకు చేతులు కరుక్కుపోయే దాంట్లో కానీ పారిశుద్ధ్యం గురించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో కానీ అలాగే ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరినీ లిస్టులు తీసుకొని స్టేట్ గవర్నమెంట్లకు పంపించేయండి, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ టైంలో వచ్చిన వాళ్ళని లిస్టులు ఇస్తే వాళ్ళు ఐసోలేట్ చేసేదానికి మన సిబ్బంది స్టేట్లో ఉండే పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి జబ్బుపడిన వారికని. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ప్రపంచంలోనే ముందుండి మేము చేసాం మా కమిటీ అని తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైనది ఏం చేసామంటే నేషనల్ హైవే కూడా రోడ్లో లారీలు నిలబడినాయంటే అవి రోగాలు స్ప్రెడ్ అవుతాయి. వేలాది లారీలు కొన్ని స్టేట్ గవర్నమెంట్లు నిలిపివేయటం జరిగింది రోడ్లో. అవి కూడా తీసేసి నేషనల్ హైవేని డిస్టర్బ్ చేయదండి. ఎక్కడో 1000 కిలోమీటర్ల నుంచి వచ్చిన లారీలని మీరు నిలబెడితే ఆ విలేజ్లో కలరా మలేరియా స్ప్రెడ్ అవుతుందని దాన్ని కూడా ఆ రూల్ మార్చి ఆ వెహికల్స్ మూమెంట్ దేశంలో చేస్తే దానికి ముందుకు పోవటం జరిగింది. విధంగా చాలా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ అలాగే ఇస్తామవుతాని ఢిల్లీలో ఒక ఫంక్షన్కు అక్కడ ఉండే రాష్ట్ర గవర్నమెంటు పర్మిషన్ ఇవ్వటం, ఏదో మైనార్టీ ఓట్లు వస్తాయనే ఆశతో అంతకుముందు కమ్యూనల్ గలాట జరిగినా మళ్ళీ అటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఇవ్వటము, అక్కడ విదేశాల నుంచి వచ్చి ఆ జబ్బు స్ప్రెడ్ కావటం, అది దేశంలో ఉండే పలు రాష్ట్రాలకు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండే అక్కడ అటెండ్ అయిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకు ఈ జబ్బు అంటివ్వటము, మిగతా వాళ్ళకి అంటివ్వటం, దేశం అల్లకల్లోలం కావటానికి ఇది ఒక కారణమైంది. ప్రపంచంలోనే మోదీ గారు ఎవరూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమాలు సేఫ్టీ కార్యక్రమాలు తలపెట్టిన, మరి అది అందరి మన్నలను పొందిన ఇటువంటి మిస్టేక్స్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ మొంబత్తి ఎందుకు పెట్టుకోవాలి, లైట్ ఆర్పి బయట ఎందుకు నిలబడాలి, ఇది కాదా, ఇది ఒక సందేశం ప్రజల్లో, ఆయన సందేశం అందరికీ పోయేది అట్లా, దాని ఇంపార్టెన్స్ ఈ ప్రాబ్లము ఈ జబ్బు గురించి ఇంపార్టెన్స్ స్ప్రెడ్ చేసే దాంట్లో ఆయన వెళ్తున్నాడు. దానికి మద్దతు ఇవ్వకుండా కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఈ మూర్ఖత్వంగా మాట్లాడవాలని మళ్ళీ జనాలు అర్థం చేసుకుంటారు. ఈ ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది మన దేశంలో. కొన్ని దేశాల్లో మీరు చూసే ఉంటారు కాల్చిపారేయమన్నారు, జబ్బు ఉండే వాళ్ళని కాలుస్తున్నారు, ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇటువంటి పనికిరాని మాట్లాడే వాళ్ళని కాల్చిపారేస్తున్నారు. అలాంటి చట్టం మన దేశంలో వస్తే మన దేశం బాగుపడేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి చట్టం రానంత వరకు ఇలాంటి నాయకులు పుడుతూనే ఉంటారు, పనికిరాని వేదవ మాటలు మాట్లాడుతూనే ఉంటారు, దేశాన్ని ముక్కలు చేసే విధానంలో ముందుకు పోతూనే ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఒక ఎంపీగా